नमस्ते फ्रेंड्स ना प्रमेश चूंत बीएमआर प्रॉपर्टीज मे अंदर कोसम अंदम 111 स्क्वेयर यार्ड्स इंडिपेंडेंट हाउस तीसुकोच्चा अंत 111 गजाल इल्लु तीसुकोच्चा इल्लु कंस्ट्रक्शन अयिते चाला बागुंदी इल्लुकु बैंक लोन कूडा वस्तुंदी वीडियो मोत्तम चूडंडी लास्ट वरकु रंडी लास्ट वरकु चूस्ते प्रैस चेप्ता लोकेशन चेप्ता बिल्डर फोन नंबर कूडा इस्तानु मन बीएमआर प्रॉपर्टीज कस्टमर कंचल रूपये कमीशन दूसरी फ्री सर्विस निर्वचन पड़े जस्ट सब्सक्राइब सब्सक्राइब किंदुन रेड कलर सब्सक्राइब बटन क्लिक चेयंडी तरुवात गंट कोट्टंडी गंट कोट्टिन तर्वात आलन पेट्टंडी लाइक चेयंडी कामेंट चेयंडी शेयर चेयंडी मन बीएमआर प्रॉपर्टीज ऐड्स एंड प्रमोशन इल्लमल्लकुन्ना फ्लैट अम्मालनुकुन्ना प्रॉपर्टी अम्मालनुकुन्ना मन बीएमआर प्रॉपर्टीज लो प्रमोशन चेसुकोंडी किंदुन फोन नंबर कैना ईमेल कैना कांटाक्ट कंडी मैं प्रमोशन चेस्तामु మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి 111 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అంటే 111 గజాల ఇల్లు ఈ హౌస్ ఎలివేషన్స్ అయితే చాలా మంచి డిజైన్ చేశారు బ్యూటిఫుల్ డిజైన్ చేశారు ఇంటి ముందర 25 ఫీట్ రోడ్ వచ్చింది అంటే 25 ఫీట్ రోడ్ వచ్చింది చుట్టుపక్కల అయితే చాలా హౌస్ ఉన్నాయి చూడండి నైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఈ హౌస్ ఎలివేషన్స్ కి పెయింటింగ్ అయితే చాలా మంచిగా చేశారు అంత ఓవర్ గాయలేదు ఇంటి ముందర పూల మొక్కలు పెట్టుకున్న చోటు కూడా వచ్చింది స్పేస్ అయితే బానే వచ్చింది ఎడిటింగ్ కూడా అక్కడనే వస్తుంది ఈ హౌస్ కి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది కృష్ణ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంటి ముందల ఉన్న ర్యాంప్ వచ్చేసి గ్రేనైట్ తో డిజైన్ చేశారు ఒక కార్ అయితే ఈజీ లోపల పోతది గేట్ డిజైన్ కూడా బానే ఉంది నెక్స్ట్ మనం పార్కింగ్ ఏరియా చూద్దామా 111 గజాలైన పార్కింగ్ ఏరియా అయితే పెద్దనే వచ్చింది ఒక కార్ అయితే ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు బైక్లు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు పైన ఫాల్ సీలింగ్ వచ్చింది ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అయిన గ్రేనైట్ ఫ్లోరింగ్ చేశారు రైట్ సైడ్ లో ఉన్న మెట్లు వచ్చేసి గ్రేనైట్ తో డిజైన్ చేశారు మెట్ల కింద బాత్రూమ్ వచ్చింది వాషింగ్ ఏరియా వచ్చింది బాత్రూమ్ వచ్చేసి ఇండియన్షియల్ బాత్రూమ్ వచ్చింది స్పేస్ అయితే బానే వచ్చింది పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎలివేషన్స్ వచ్చేసి టైల్స్ తో డిజైన్ చేశారు సెట్ బ్యాక్ ఏరియా కూడా పెద్దనే వచ్చింది 2.5 ఫీట్ల దాకా వచ్చింది సెట్ బ్యాక్ ఏరియాలో ఫ్లోరింగ్ వచ్చేసి గ్రేనైట్ తో ఫ్లోరింగ్ చేశారు ఈ హౌస్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ క్వాలిటీ అండ్ టేక్ తో చాలా మంచి డిజైన్ చేశారు 111 స్క్వేర్ యార్డ్స్ అయినా హాల్ అయితే పెద్దనే వచ్చింది ఫైవ్ సీటర్ సోఫా అయితే సెట్ చేసుకోవచ్చు పైన ఫాల్ సీలింగ్ వచ్చింది ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అయిన గ్రేనైట్ తో ఫ్లోరింగ్ చేశారు డోర్స్ అండ్ విండోస్ కూడా క్వాలిటీ వేసినారు వెంటిలేషన్ కూడా బాగానే ఉంది అండ్ సన్లైట్ కూడా మంచిగా వస్తుంది పెయింటింగ్ కూడా మంచిగా చేసినారు సెల్ఫ్ అయితే చాలా వచ్చినాయి చూడండి టీవీ సెట్ చేసుకునే ప్లేస్ కూడా పెద్దగానే వచ్చింది 55 ఇంచెస్ దాకా టీవీ అయితే సెట్ చేసుకోవచ్చు ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది లైటింగ్ కూడా బాగానే ఉంది కామన్ బాత్రూమ్ బయట వాష్ బేసిన్ వస్తుంది వాష్ బేసిన్ ఏరియా అయితే టైల్స్ తో చాలా మంచి డిజైన్ చేసినారు కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్షియల్ బాత్రూమ్ వచ్చింది స్పేస్ అయితే బాగానే వచ్చింది టైల్స్ తో చాలా మంచి డిజైన్ చేసినారు వెంటిలేషన్ కూడా బాగానే ఉంది ఈ హౌస్ లో మాస్టర్ బెడ్రూమ్ లో స్పేస్ అయితే బాగానే వచ్చింది ఎంత పెద్ద మంచమైన వేసుకోవచ్చు పైన ఫాల్ సీలింగ్ వచ్చింది ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అయిన గ్రేనైట్ ఫ్లోరింగ్ వేసినారు సెల్ఫ్లు చాలా వచ్చినాయి కాబట్టి కబర్స్ కూడా పెట్టించుకోవచ్చు సజ్జ కూడా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ వచ్చేసి ఫారెన్ షైర్ బాత్రూమ్ వచ్చింది స్పేస్ అయితే బాగానే వచ్చింది టైల్స్ తో చాలా మంచి డిజైన్ చేసినారు ఈ హౌస్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పెద్దనే వచ్చింది ఒక మంచం అయితే ఈజీ వేసుకోవచ్చు పైన ఫాల్ సీలింగ్ వచ్చింది ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు సెల్ఫ్లు చాలా వచ్చినాయి కాబట్టి కబర్స్ కూడా పెట్టించుకోవచ్చు లోవర్ ఫ్లోర్ వచ్చింది పెయింటింగ్ కూడా మంచి నేస్తారు నెక్స్ట్ మనం కిచెన్ అయిన దేవుని గది చూద్దామా కిచెన్ తో సంబంధం లేకుండా దేవుని గది సపరేట్ వచ్చింది టైల్స్ తో చాలా మంచి డిజైన్ చేసినారు ఒక లైట్ ఇచ్చినారు ఒక విండో కూడా ఇచ్చినారు 111 గజాల ఇల్లు అయినా కిచెన్ అయితే పెద్దనే వచ్చింది సెల్ఫ్లు అయితే చాలా వచ్చినాయి చూడండి సజ్జ కూడా వచ్చింది కిచెన్ లో వెంటిలేషన్ కూడా బాగానే ఉంది కిచెన్ కు ఒక డోర్ కూడా వచ్చింది సెట్ బ్యాక్ ఏరియాలో ఒక వాషింగ్ ఏరియా వచ్చింది కిచెన్ కి అయితే కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ మొత్తం చూసినారు కదా ఇప్పుడు మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా బిల్డర్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను లాస్ట్ వరకు చూడండి ఈ హౌస్ వచ్చేసి 111 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అంటే 111 గజాల ఇల్లు ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి 25x45 డైమెన్షన్స్ అంటే 25x45 డైమెన్షన్స్ సెలరస్ ఉంది ఫుల్ పెడలస్ ఉంది జిప్లస్ ఉన్న పర్మిషన్ కూడా ఉంది ఫ్యూచర్లో మీరు ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవాలనుకుంటే బిల్డర్ ముందే పర్మిషన్ తీసుకున్నారు మీరేం తీసుకున్న అవసరం లేదు ఈ హౌస్ మనకి జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంది జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకునే కట్టినారు ఈ హౌస్ లో బోర్ అయితే అబోవ్ 500 ఫీట్స్ వేసినారు వాటర్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు 24 అవర్స్ బోర్ వాటర్ వస్తాయి కృష్ణ వాటర్ వస్తున్నాయి కాబట్టి సంపులు అయితే షోర్ చేసుకోవచ్చు సంపు కూడా పెద్దనే ఉంది ఈ హౌస్ లోన్ విషయానికి వస్తే ప్రాపర్టీ వాల్యూ మీద 80% దాకా బ్యాంక్ లోన్ వస్తుంది అండ్ 80% దాకా బ్యాంక్ లోన్ వస్తుంది ఎల్ఆర్ఎస్ పర్మిషన్ క్లియర్ ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్ అయితే ఈజీ వస్తుంది ఈ హౌస్ ప్రైస్ విషయానికి వస్తే అండ్ ధర విషయానికి వస్తే బిల్డర్ ఏం చెప్తున్నారంటే 68 lakh నెగోషియబుల్ అని చెప్తున్నారు 68 lakh ఇంకా తగ్గిస్తారంట ఒకవేళ మీ సిట్టింగ్ వచ్చి కూర్చుంటే ఇంకా తగ్గిస్తారు ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉందంటే గాయత్రీ నగర్ లో ఉంది వనసల్పురంకి అయితే దగ్గరలో ఉంటుంది ఇంజపూర్ కూడా దగ్గరలో ఉంటుంది సాగర్ హైవే కూడా దగ్గరలో ఉంటుంది ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ 100% వాస్తవనే కట్టినారు మీకు ఇల్లు నచ్చితే మీ సైడ్ విజిట్ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మేము ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతాము మీరు సైట్ కూడా విజిట్ కావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బిఎంఆర్ ప్రాపర్టీస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా ఇల్లు కొనేవారు ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి బై ఫ్రెండ్స్.